ప్రభు ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు పాస్కాయత్త కాల మొదటి సోమవారము నీ పొరుగు వారికి న్యాయము ప్రకారము తీర్పు చెప్పుము మొదటి పఠనము లేవీయ కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనములు మరియు పదకొండవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ప్రభువు మోషతో ఇజ్రాయేలీయులను ఈ క్రింది రీతిగా ఆజ్ఞాపింపమని చెప్పెను మీ దేవుడను ప్రభుడనైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండు మీరు దొంగతనము మోసము చేయకుడు అబద్ధమాడకుడు నా పేరెత్తి అసత్యప్రమాణములు చేయకుడు నా నామమును అమంగళము చేయకుడు నేను ప్రభుడను మీ పొరుగువారి సొత్తు దోచుకొనకుడు దొంగలింపకుడు రాత్రి గడవక మునిపే మీరు కూలికి వాని కూలి చెల్లింపుడు మూగవానిని శపింపకుడు గ్రుడ్డివాడు నడుచు త్రోవలో ఏది అయినా అడ్డము పెట్టి అతడు పడునట్లు చేయకుడు మీరు తగువులకు తీర్పు చెప్పినప్పుడు న్యాయమును పాటింపుడు పేదలకు పక్షపాతము చూపవలదు సంపన్నులకు భయపడవలదు న్యాయము ప్రకారము తీర్పు చెప్పుడు పొరుగువారి మీద చాడీలు చెప్పకుము ఇతరునికి తీర్పు జరుగునప్పుడు నీ పలుకులు అతనిని మరణశిక్ష నుండి కాపాడునేని తప్పక మాటలాడుము నేను ప్రభుడను పొరుగువాని మీద ద్వేషము పెట్టుకొనకుము అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుము అప్పుడు అతని మూలమున నీవు పాపము కట్టుకొనకుందువు పొరుగువారి మీది పగ తీర్చుకొనకుము వైరము పెట్టుకొనకుము నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమింపుము నేను ప్రభుడను ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి నలభై ఆరవ వచనము వరకు మనిషి కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును అప్పుడు సకల జాతుల వారును ఆయన సమూహమునకు చేర్చబడుదురు గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును అప్పుడు ఆయన తన కుడి ప్రక్కన ఉన్నవారితో నా తండ్రి చే దీవింపబడిన వారలారా రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేకునుడు ఏలయన నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారము దప్పిక దప్పికగొనినప్పుడు దాహము తీర్చితిరి పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించుతిరి చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును అప్పుడు ఆ నీతిమంతులు ప్రభు నీవు ఎప్పుడు ఆకలిగొనియుండుట చూచి భోజనము పెట్టితిమి దప్పికి గొనియుండుట చూచి చిత్తితిమి ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమీ వస్త్రహీనుడవై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు అందుకు ఆయన వారితో ఈనా సోదరులు తెల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసి తిరి అని ఒక్కానుంచిచున్నాను అని వారితో చెప్పెను అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో శాపగ్రస్తులారా నా నుండి తొలగి పిచాచికి దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు ఏలనా నేను ఆకలిగొని ఇంటిని మీరు అన్నము పెట్టలేదు దప్పికగొని ఇంటిని దాహము తీర్చలేదు పరదేశిన ఇంటిని నన్ను ఆదరింపలేదు వస్త్రహీనుడై ఉంటిని నాకు వస్త్రములను ఈయలేదు రోగి నైంటిని నన్ను పరామర్శింపలేదు చెరసాలలో ఉంటిని నన్ను దర్శింప రాలేదు అనును అప్పుడు వారు కూడా ప్రభు నీవు ఆకలిగొనియుండుట దప్పికొనియుండుట పరదేశివైయుండుట వస్త్రహీనుడైయుండుట రోగివైయుండుట చెరసాలలో నుండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు అందుకు ఆయన ఈ అత్యల్పులలో ఏ ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు అని ఒక్కానించుచున్నాను అని వారితో చెప్పును మీరు నిత్య శిక్షకు వెళ్ళిపోవుదురు నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశితురు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక